Jain's spiritual tea. Adityaya cha somaya mangalaya budhaya cha guru shukra shanibhyascha rahave ketave namaha. Manu ee grahalaki ee gudi undi akkadiki velli manam edaithe cheyagalamo daniki edaithe nivrutti avutundi anukuni manam vetukutu untamo mana chuttu pakkala ante ee okka తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇటు శ్రీకాకుళం విజయనగరం అంటే హిందీ బార్డర్కి దగ్గరగాను ఇటు మన విజయవాడ కృష్ణా జిల్లాకి యొక్క బార్డర్గాను ఉన్నటువంటి ఈ మధ్యలో భాగంలో చాలా అంటే ఈ నవగ్రహ దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. మొదట సూర్యగ్రహం కాబట్టి అరసవల్లి శ్రీకాకుళం జిల్లా. రెండవది ఇక్కడ ఛాజా సోమేశ్వరుడు అని కోటిపల్లి దేవస్థానం అది. అక్కడ చంద్రుని యొక్క బింబం మనకి ప్రతి పౌర్ణమి రోజు మనకి మనస్సంకల్పంతో భక్తితో వెళ్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. అది యొక్క చంద్రుడి యొక్క దేవాలయం. మూడో గ్రహం అయినటువంటి కుజుడు అంగారకుడు కాబట్టి బిక్కవోలు అనే గ్రామంలో ఆ కుజుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం కాబట్టి మూడో దేవాలయం కుజుడు. ఈ బుద్ధుడు బృహస్పతి యొక్క దేవాలయాలు విష్ణు స్వరూపం కాబట్టి నారసింహావతారంలో ఉన్నారు. ఆయన మట్టపల్లి అనేటువంటి దేవాలయంలో ఒక గుహలో ఉంటారు ఆయన నరసింహస్వామి. ఆ యొక్క దేవాలయం అక్కడే కేతవరం అని ఒకటి ఉంది. ఆ దేవాలయాలు కూడా బుద్ధుడు బృహస్పతి యొక్క దేవాలయాలు. శుక్రుడు ఎలా అంటే కనుక మనకి ఇక్కడ కోటిపల్లికి దగ్గరలోనే ఒక ఊరుంది. ఆ ఊరికి దగ్గరలోనే అదే ఊరిలో ఉంటారు. రెండు దేవాలయాలు కూడా మనం చూడవచ్చు. ఆ శుక్రుడు కూడా లింగాకారంలో ఉంటాడనేటువంటిది జనులందరూ కూడా ఎప్పుడో పూర్వకాలం నాటి మాట, అది వాస్తవమే. శని యొక్క దేవాలయం మందపల్లి లింగాకారంలో ఉంటాడనేటువంటిది మాట. గ్రహం శనిగ్రహం యొక్క దేవాలయం కాబట్టి ఇక్కడ అభిషేకాలు అర్చనలు కూడా జరుగుతాయి. రాహుకేతువులు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరే ఉంటాయి అని చెప్పి మనకి అందిస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ఇవి ఈ ఆలయం యొక్క విశేషములు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్